Hello friends, welcome to Lisa's Tasty Kitchen. Hi guys, welcome to Lisa's Tasty Kitchen. Hello friends, welcome back to my channel. Friends, ee roju manamu Christmas ki ento soft ga yummy ga unde donuts ni tayar cheskundamu. Donuts cutter use cheyakundane donuts ni ela tayar cheyalo chupistanu. ముందుగా ఒక బౌల్ లో 2 స్పూన్ల షుగర్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి ఇలా 10 నిమిషాల పాటు పెట్టిన తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది చూసారా ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము డోనట్స్ కి తయారు చేయాల్సిన పిండిలో కలుపుకోవాలి ముందుగా నేను ఇక్కడ 1/2 కప్పు మైదా తీసుకున్నాను ఇందులో కొద్దిగా salt వేసి ఒక ఎగ్ కూడా వేసుకొని ఈ ఈస్ట్ మిశ్రమాన్ని తర్వాత కొద్దిగా పాలను యూస్ చేసుకుంటూ దీన్ని పూరి పిండిలాగా కలుపుకుంటున్నాను పిండి కొంచెం జారుడుగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండిని కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండినంతా బాగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వెన్న కూడా వేసుకొని వెన్న అంతా బాగా పిండిలో కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ కి నూనె రాసి మనం కలుపుకున్న పిండిని ఇందులో పెట్టి ఒక 2 గంటల పాటు అలానే ఉంచాలి ఇలా బౌల్ కి నూనె రాయడం వల్ల ఈ పిండి అతుక్కోకుండా ఉంటుంది రెండు గంటల తర్వాత చూస్తే మనం కలుపుకున్న పిండి సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనం ఇలా దీన్ని చేతితో ఒత్తి
గాలినంత బయటికి తీసేయాలి. ఇప్పుడు ఈ పిండితో మనము డోనట్స్ని తయారు చేసుకుందాము. ఇలా చూపించిన విధంగా మనము చపాతీలకు ఎంత పిండిని తీసుకుంటామో అంత పిండిని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న సైజు బాల్స్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఇలా చేతితోనే ఇలా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ, మరీ పల్చగా లేకుండా మరీ మందంగా కూడా లేకుండా కొంచెం మీడియం సైజ్ మందంగా ఉండేటట్టు చూసుకొని డోనట్స్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డోనట్స్ని కట్ చేయడానికి టానిక్ మెజర్మెంట్ కప్ ఒకటి ఉందండి, దాన్ని తీసుకొని నేను కట్ చేసుకున్నాను. మన మెడిసిన్స్కి వచ్చే మెజర్మెంట్ కప్పుతో చాలా ఈజీగా ఈ డోనట్స్ కట్ అయిపోతాయి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ ఈ డోనట్స్ని కట్ చేసుకోవాలి. చూసారా, రౌండ్గా డోనట్స్ కట్టర్తో చేసిన విధంగానే వచ్చినాయి. ఈ డోనట్స్ని అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ డోనట్స్ కట్ చేసుకోగా మిగిలిపోయిన దానితో కూడా నేను చిన్న డోనట్స్ని తయారు చేశాను. ఇప్పుడు డోనట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ డోనట్స్ని వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారా, డోనట్స్ ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో. మనకు ఈస్ట్ మిశ్రమం కరెక్ట్గా ఉంటే ఈ డోనట్స్ చాలా బాగా వస్తాయి. అందుకే ఈస్ట్ యాక్టివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ చిన్న డోనట్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డోనట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని చల్లుకోవాలి. నేను ఈ షుగర్ పౌడర్లో కొంచెం ఇలైచీ కూడా వేసి నేను పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ఈ డోనట్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ సిరప్లో కూడా ఈ డోనట్స్ని ముంచి తీస్తున్నాను. ఇప్పుడు దీని మీద స్ప్రింక్లర్స్ కూడా వేసుకొని డోనట్స్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు.
మీరు డార్క్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు, వైట్ చాక్లెట్, ఏదైనా మీ టేస్ట్ని బట్టి, మీ చాయిస్ని బట్టి మీరు దేనితోనైనా మీరు ఈ డోనట్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సాఫ్ట్గా, ఎమ్మీగా, టేస్టీగా ఉండే డోనట్స్ రెడీ అయిపోయాయి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.